my dear friends, welcome to my channel HSR by Info. ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే చూడండి, టైప్స్ ఆఫ్ ఎగ్స్. మరి ఈ కాన్సెప్ట్ దేనికి సంబంధించింది అంటే బిఎస్సీ జువాలజీ ఫోర్త్ సెమిస్టర్ కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్స్ అంటే ఏంటి, ఎగ్స్ అంటే ఏంటి, ఎగ్స్ దేనికి యూజ్ అవుతాయంటే ఎగ్స్ అనేటివి ఫీమేల్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తాయి. ఫీమేల్స్ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ తో మేల్ యొక్క స్పెర్మ్ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత అది పిండంగా ఏర్పడి దాని నుంచి, అంటే పిండం అంటే ఎంబ్రియో ఏర్పడి దాని నుంచి ఏమొస్తుంది అంటే ఫీటస్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఎగ్స్ కు సంబంధించిన విషయం. మరి ఎగ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే చూడండి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లో ఎగ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరీస్. ఓవరీస్ అనేటివి ఏం చేస్తాయంటే ఓవరీస్ లో ఉన్న సెల్స్ అనేటివి ఎగ్స్ గా కన్వర్ట్ అవుతాయి. ఓవరీస్ లో ఉన్న సెల్స్ ఊసైట్స్ అంటారు. ఈ ఊసైట్స్ అన్ని కూడా ఏమవుతుందంటే మెనీ మాడిఫికేషన్స్ జరిగి ఫైనల్ గా ఎగ్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎగ్ అనేది ఏమవుతుందంటే ఓవరీస్ నుండి రిలీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ఆర్గానిజమ్స్, కొన్ని ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే ఈ ఎగ్స్ ని యుటరస్ లోకి రిలీజ్ చేస్తాయి. కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటి అంటే ఎగ్స్ ని బై అవుట్ సైడ్ అనేది రిలీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోళ్ళు ఉన్నాయి, ఎగ్స్ ని బయటకు రిలీజ్ చేస్తాయి. అలా కాకుండా కప్పలు ఉన్నాయి, కప్పలు ఏం చేస్తాయి, ఫ్రాగ్స్ ఎగ్స్ ని వాటర్ లోకి రిలీజ్ చేస్తాయి. ఫిషెస్ కూడా వాటర్ లోకి రిలీజ్ చేస్తాయి. కాబట్టి ఈ ఎగ్స్ అనేటివి రిలీజ్ అయిపోయిన తర్వాత ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఎగ్ కు ఏం జరుగుతుందంటే స్పర్మ్ అనేది, ఇది ఫీమేల్ ఇది మేల్, ఈ రెండు కలిసి ఏం చేస్తాయంటే ఎంబ్రియోని ఫామ్ చేస్తాయి. ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత ఎంబ్రియో అనేది కొన్ని ఆర్గానిజమ్స్ లో అయితే ఇంప్లాంట్ అవుతుంది. అంటే మమ్మేల్స్ లో అయితే ప్లాసెంటా ఉన్న ఆర్గానిజం లో అయితే ఏమవుతుందంటే మదర్స్ యొక్క బూమ్ లో ఇంప్లాంటేషన్ జరిగేసి ఆ గెస్టేషన్ పీరియడ్ తర్వాత ఏమవుతుందంటే బేబీ బర్త్ అనేది జరుగుతుంది. కానీ ఈ ఎంబ్రియో వాటర్లోకి రిలీజ్ జరుగుతుంది. కొన్నింట్లో వాటర్లోకి రిలీజ్ అవుతుంది. ఈ వాటర్లోకి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది ఏమవుతుందంటే లార్వాగా ఫామ్ అయ్యి లార్వా నుండి అడల్ట్ అనేది వస్తుంది. ఇది కొన్నింట్లో జరుగుతుంది. ఇప్పుడు ఏంటి అంటే మన కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎగ్స్, ఎన్ని రకాల ఎగ్స్ ఉన్నాయి. చూడండి, ఎగ్స్ని డివిజన్ అనేది, క్లాసిఫికేషన్ అనేది ఏ విధంగా చేస్తారంటే బేస్డ్ ఆన్ యోక్ అమౌంట్, బేస్డ్ ఆన్ యోక్ అమౌంట్, అమౌంట్ ఆఫ్ యోక్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది ఎగ్. సో సచ్ టైప్ ఆఫ్ ఎగ్స్ షోయింగ్ ద డిఫరెంట్ యోక్ అమౌంట్. ఓకే, ఎక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ ఉన్న ఎగ్స్ ఉన్నాయి, తక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ ఉన్నాయి ఎగ్స్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ దట్ ఏం చేశారంటే ఎగ్స్ ని మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి మైక్రోలిసిటల్, మైక్రోలిసిటల్ ఎగ్స్. సెకండ్ వన్ వచ్చేసేసి చూడండి మీసోలిసిటల్, మీసోలిసిటల్, దీన్నే ఆలిగోలిసిటల్ కూడా అంటారు. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్రోలిసిటల్, మ్యాక్రోలిసిటల్, దీన్నే ఏమంటారంటే మెగాలిసిటల్ కూడా అంటారు. చూడండి, మైక్రోలిసిటల్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యోక్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటి అంటే ఎంబ్రియో, ఎగ్ ఫర్టిలైజ్ అయిన ఎగ్ ని ఏమంటారంటే ఎంబ్రియో అంటారు. ఈ ఎంబ్రియో లోపల ఏముంటుందంటే ఫీటస్ పెరగడానికి, ఫీటస్ పెరగడానికి ఏముండాలి అంటే ఎనర్జీ సోర్స్ అనేది కావాలి, ఎనర్జీ సోర్స్ అనేది కావాలి. ఆ ఫీటస్ ఎగ్ లోపల పెరుగుతుంది, మరి ఆ ఫీటస్ గ్రోత్ అవ్వాలి అంటే దానికి ఏం కావాలి అంటే ఎనర్జీ అనేది కావాలి. ఆ ఎనర్జీ ఏ రూపంలో ఉంటుందంటే యోక్ రూపంలో ఉంటుంది. ఇది యోక్ రూపంలో ఉంటుంది. యోక్ రూపంలో ఉన్న ఈ సోర్స్ ని ఏమంటారంటే ఎనర్జీ సోర్స్ అంటారు. ఈ యోక్ ను బేస్ చేసుకుని ఈ క్లాసిఫికేషన్ అని చేశారు. ఇక్కడ ఏంటి అంటే మైక్రోలిసిటల్ అనే ఎగ్స్ లోపల, ఎంబ్రియో లోపల యోక్ అనేది అసలు ఉంటుంది. యోక్ అనేది
అస్సలు ఉండదు. యోక్ ఉన్నా కూడా చాలా లిటిల్ అమౌంట్ ఉంటుంది, చాలా లిటిల్ అమౌంట్. అంటే చూడండి, యోక్ ఈజ్ అ లిటిల్ అమౌంట్ ఆర్ నో యోక్. దాన్ని ఏమంటారు అంటే మైక్రోలిస్టల్ ఎగ్స్ అంటారు. ఈ మైక్రోలిస్టల్ ఎగ్లో లిటిల్ అమౌంట్ యోక్ అనేది అస్సలు లేదు కాబట్టి దీన్ని ఏమంటారంటే ఏ లిసిటల్ ఎగ్స్ అని కూడా అంటారు. దీన్నే నో ఏ యోక్ ఉంటే దాన్ని ఏమంటారంటే ఏ లిసిటల్. చూడండి, చాలా తక్కువ అమౌంట్ లో యోక్ ఉన్న ఆర్గనిజమ్స్ ఏంటి అంటే చూడండి, మమ్మేల్స్, మమ్మేల్స్ పాలిచ్చే జంతువులు అన్నిటిలో కూడా ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఆ ఎగ్స్ లోపల చాలా తక్కువ అమౌంట్ లో యోక్ ఉంటుంది, దానికోసమే దీన్ని మైక్రోలిస్టల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యోక్ అస్సలే ఉండకుండా ఉన్న ఆర్గనిజం ఏంటి అంటే ఆంపియాక్సిస్. ఈ ఆంపియాక్సిస్ అనేది ఒక చేప లాంటి నిర్మాణం, అది చాలా సన్నగా ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ విధంగా కనబడుతుంటుంది. ఇలాంటి చేప లాంటి నిర్మాణాన్ని ఆంపియాక్సిస్ అంటారు. ఇది చేప కాదు, చేపకు ప్రిమిటివ్, యాక్చువల్లీ ప్రిమిటివ్ ఫిషెస్ అంటారు వీటిని. ఈ యాంపియాక్సిస్ లో ఏముంటుంది అంటే అసలు యోక్ అనేది ఉండదు, దానికోసమే యాంపియాక్సిస్ లో రిలీజ్ అయ్యే ఎగ్స్ లోపల యోక్ ఉండదు కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఏలిసితల్ ఎగ్స్ అంటారు. తర్వాత చూడండి మీసోలిసితల్. మీసోలిసితల్ అంటే ఏంటి అంటే సమ్ అమౌంట్ యోక్ అనేది ఉంటుంది, ఎక్కువ ఉండకుండా కొద్ది శాతంలో యోక్ అనేది కనబడుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చూడండి, డిప్నాయిడ్ ఫిషెస్, తర్వాత పెట్రోమైజాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్ ఉంది అనుకుంటే ఎగ్ లోపల యోక్ అనేది కొద్ది అమౌంట్ లో ఏముంటుందంటే ఉంటుంది, కొద్ది అమౌంట్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే మీసాలు ఇస్తారు లేదంటే ఆలుగోలు ఇస్తారు అంటారు. ఇది ఇలాంటి ఎగ్స్ ఎక్కడ చూస్తామంటే డిప్నాయిడ్ ఫిషెస్ లో చూస్తాం, పెట్రోమైజాన్ లో చూస్తాం. పెట్రోమైజాన్ కూడా ప్రిమిటివ్ ఫిషెస్. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఆ తర్వాత చూడండి మ్యాక్రోలిసితల్. ఎక్కువ హై అమౌంట్ ఆఫ్ యోక్ ఉన్న ఆర్గనిజమ్స్ లో హై అమౌంట్ ఆఫ్ యోక్ ఉన్న ఎగ్స్ ని ఏమంటారు అంటే మ్యాక్రోలిసితల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్ అనుకుంటే ఎగ్ లోపల చాలా వరకు ఇదంతా ఈ ప్లేస్ మొత్తం ఏముంటుంది అంటే యోక్ అనేది ఉంటుంది. ఎగ్ లోపల మ్యాక్సిమం యోక్ అనేది ఉంటుంది. ఈ మధ్య భాగంలో ఏముంటుందంటే ఫీటస్, ఈ మధ్య భాగంలో ఫీటస్ గ్రోత్ అవ్వడానికి ఒక సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెల్స్ ని ఏమంటారంటే ఊసిస్ట్. ఓకే, లేదంటే ఊసిస్ట్ లేదంటే ఎనిమల్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అంటారు. ఇక్కడ ఉన్న ఊసిస్ట్ లేదా ఎనిమల్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ చుట్టూ ఏముంటుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ అనేది సరౌండ్ అయి ఉంటుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అందరికీ తెలుసు హెన్స్ ఎగ్స్ అంటే కోళ్ళ ఎగ్స్. ఇప్పుడు మనం తినే కోడి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యాక్రోలిసితల్, అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ అనేది ఉంటుంది. మరి యోక్ ఎగ్లో ఏది మనం చూస్తే ఎగ్ పగలగొట్టినప్పుడు రెండు రకాల స్ట్రక్చర్స్ కనబడతాయి. ఒకటి వచ్చేసి ఎల్లో ఉంటుంది, రెండోది వచ్చి వైట్ ఉంటుంది. ఆ బయటకున్న పార్ట్ని ఏమంటారంటే యోక్ అంటారు. బయటకున్న పార్ట్నే యోక్ అంటారు. అది ఒకటి గుర్తుపెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ విధంగా రాసుకుంటూ పోవచ్చు. ఓకే, ఎగ్స్ హెన్స్ ఎగ్స్ అంటారు. ఈ హెన్స్ ఎగ్స్లో ఏముంటుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ యోక్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫ్రాగ్ ఎగ్స్ ఇది కూడా ఎగ్జాంపుల్ ఫర్ ది యోక్ అనమాట. ఓకే, ఇక్కడ మైక్రోలిస్టల్కి ఏం రాయాలి, లిటిల్ అమౌంట్. మీసోలిస్టల్కి సమ్ అమౌంట్. తర్వాత మ్యాక్రోలిస్టల్కి హెవీ అమౌంట్. ఈ మూడు వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీనికి ఎగ్జాంపుల్ యాంపియాక్సిస్, మమ్మెల్స్. మీసోలిస్టల్కి డిప్నాయిడ్ ఫిషెస్, పెట్రోమైజిన్. అదేవిధంగా మ్యాక్రోలిస్టల్కి ఇన్సెక్స్, ఫ్రాగ్ ఎగ్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది ఒక రకమైన క్లాసిఫికేషన్. ఇంకో రెండో రకమైన క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఆ రెండో రకమైన క్లాసిఫికేషన్ ఏందో చూద్దాం.
చూడండి, రెండో ఒక రకమైన క్లాసిఫికేషన్ ఏంటంటే యోక్ అనేది దాని యొక్క ప్లేస్ అని బేస్ చేస్తారు. ప్లేస్ ఆఫ్ యోక్, ప్లేస్ ఆఫ్ యోక్ ని బేస్ చేసుకొని అంటే ఒక ఎగ్ లోపల యోక్ అనేది ఏ ప్లేస్ లో ఉంటుంది, కింది భాగంలో ఉంటుందా, పై భాగంలో ఉంటుందా, మధ్య భాగంలో ఉంటుందా, ఇలాంటి కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఏం చేశారంటే ఎగ్స్ ని మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఆ మూడు రకాల్లో ఒకటి ఏంటి అంటే చూడండి, ఐసోలిసిథల్, సెకండ్ వన్ వచ్చేసి చూడండి ఐసోలిసిథల్, తర్వాత టీలోలిసిథల్. థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే సెంట్రోలిసిథల్. ఓకే, ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే యోక్ అనేది ఎగ్ లో ఉంటుంది. ఆ యోక్ అనేది ఎంతెంత అమౌంట్ ఉంటుంది, తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, మరీ ఎక్కువ ఉంటుందా అనేది దాన్ని బేస్ చేసుకొని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే యోక్ అనేది ఎగ్లో ఉంటుంది, ఆ యోక్ అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉంటుంది, ఒకే ప్లేస్లో ఉంటుందా, మధ్యలో ఉంటుందా, లేదంటే మొత్తం ఎగ్ మొత్తం ఉంటుందా అనే దాన్ని బేస్ చేసుకొని ఏం చెప్తున్నామంటే మూడు రకాలుగా డివైడ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఐసో లెసిథల్, ఐసో అని ఎక్కడ వచ్చినా అంటే ఎక్కడ వచ్చినా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్ అమౌంట్. ఐసో అంటే ఈక్వల్ అమౌంట్. ఇప్పుడు చూడండి ఐసోలెసిథల్ ఎగ్ అంటే ఏ విధంగా ఉంటుందంటే ఎగ్ అనేది ఉంటుంది, ఈ ఎగ్లో ఊసిస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మిడిల్ పార్ట్లో ఉంటుంది. ఈ ఊసిస్ట్ లేదంటే ప్రోటోప్లాస్ట్ అంటారు. ఈ ఊసిస్ట్ లేదంటే ఈ ప్రోటోప్లాస్ట్ ఏమవుతుంది అంటే చూడండి ఎనిమల్గా డెవలప్ అవుతుంది ఫైనల్గా. దీని చుట్టూ ఏంటంటే ఐసోలెసిథల్లో ఏం జరుగుతుంది అంటే చూడండి యోక్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది, ఎగ్ లోపల ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటారు అంటే ఐసోలిసిథల్ ఎగ్ అనేసి చెప్తారు. మరి ఈ ఐసోలిసిథల్ ఎగ్స్ అనేవి ఎక్కడ చూస్తారంటే ప్లసెంటా మమ్మల్స్. ఎగ్జాంపుల్ ఎక్కడ చూస్తామంటే ప్లసెంటల్ మమ్మల్స్. ప్లసెంటల్ మమ్మల్స్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్లో ప్లసెంటా ఉంటుంది, అదేవిధంగా హ్యూమన్ బీయింగ్స్ ఫీమేల్స్ ఏం చేస్తారంటే మిల్క్ అనేది ఫీటర్స్కి ఇస్తారు. కాబట్టి ఏమంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మమ్మేల్స్, ఎస్పెషల్గా హ్యూమన్ బీయింగ్స్ చెప్పుకోవచ్చు. ప్లసెంటల్ మమ్మేల్స్. ప్లసెంటా అంటే ఏంటి అంటే చూడండి మదర్ యొక్క గూమ్ ఏదైతే ఉంటుందో గర్భం, ఆ గర్భం లోపల ఏంటంటే ఎగ్ అనేది ప్రొడక్షన్, ఎగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది, ఎగ్ అనేది ఫీటర్స్గా డెవలప్ అవుతుంది. మరి ఆ ఫీటర్స్కి డెవలప్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఫీటర్స్కి ఎనర్జీ సోర్స్ని ఇవ్వడానికి మదర్ యొక్క గూమ్కి మధ్యలో ఒక జంక్షన్ అనేది ఫామ్ అవుతుంది, ఒక పేగు లాంటి నిర్మాణం ఒకటి ఫామ్ అవుతుంది, దాన్నే ఏమంటారు అంటే ప్లసెంటా అంటారు. ఈ ప్లసెంటా ద్వారానే ఏమొస్తుంది అంటే ఈ ఇక్కడ నుంచి ఇక్కడ పెరుగుతున్న ఫీటర్స్కి ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకు ప్లసెంటా ఉన్న జీవుల్లో ఎందుకు యోక్ తక్కువగా ఉంటుందో చూడండి, యోక్ తక్కువగా ఉండడం వల్ల, యోక్ అంటే ఎనర్జీ సోర్స్, ఆ యోక్ తక్కువగా ఉండడం వల్ల ఈ పెరిగే ఫీటర్స్కి ఎనర్జీ సరిపోదు. కాబట్టి ఏం చేయాలంటే మదర్ నుండి ఎనర్జీని అనేది తీసుకుంటారు, మదర్ నుండి ఎనర్జీ తీసుకుంటా, అది ప్లసెంటా ద్వారా తీసుకుంటారు. ఓకే, ఈ ప్లసెంటా ఉన్న జీవుల్లో ఏముంటుందంటే ఐసోలిసిథల్ ఎగ్స్ అనేటివి ఉంటాయి. అంటే యోక్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, యోక్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన. తర్వాత టీలోలెసిథల్. ఓకే, టీలోలెసిథల్ అంటే ఏంటి, టీలోలెసిథల్ అంటే ఎగ్ అనేది ఒకటి ఉంటుంది, ఆ ఎగ్ లోపల యోక్ అనేది ఒక రీజన్ లోపల, ఎగ్కి ఒక రీజన్ లోపల యోక్ ఉంటే దాన్ని ఏమంటారంటే టీలోలెసిథల్ ఎగ్ అంటారు. ఎక్కడన్నా ఈ ప్లేస్లో కానీ ఈ ప్లేస్లో మోస్ట్ ప్రాబబ్లీ చూడండి ఒక ఎగ్ లోపల, ఒక ఎగ్ లోపల యోక్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ కింది భాగంలో ఉంటుంది, ఈ విధంగా బాగా ఆక్యుపెన్స్ అయింది, ఎక్కువ శాతం కింది భాగంలో ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉండేసి మాక్సిమం కింది భాగంలో ఉంటుంది. తర్వాత ఈ ప్రోటోప్లాస్ట్ ఎక్కడ ఉంటుందంటే ఈ విధంగా పై భాగంలో. పై భాగంలో ఉంటుంది. ఈ విధమైన ఎగ్స్ మనం ఎక్కడ చూస్తామంటే హెన్స్ ఎగ్స్. హెన్స్ ఎగ్స్ లేదంటే బర్డ్స్ ఎగ్స్.
ఈ ఎగ్జాంపుల్స్ కొంత ఇంపార్టెంట్. ఈ బర్డ్స్ ఎగ్స్. ఇక చూడండి టీలో లేస్తాను. టీలో అంటే ఏంటంటే ఎనీ ప్లేస్, ఒక ప్లేస్ లోకి. ఎప్పుడైనా చూడండి ఎగ్ అనేది టీలో లేస్తాను ఎగ్స్ అన్ని కూడా ఏ విధంగా ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కడైతే ఉంటుందో ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గరికి ఏముంటుందంటే యోక్ ఉంటుంది. దాని పై భాగంలో ఏముంటుందంటే ఇక్కడ ఆర్గానిజంను ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి ఉంటాయి. ఇక చూడండి ఒక ఎగ్ లో దీన్ని సైంటిఫిక్ గా చెప్పుకుంటే చూడండి ఇది ఏంటి అంటే చూడండి ఎగ్ అనేది ఎగ్ లోపల ఇది మొత్తం ఎక్కడ ఉంటుందంటే కింది భాగంలో ఉంటుంది. ఇక్కడ పై భాగంలో ఆర్గానిజం ప్రొడ్యూస్ అయ్యే ఏరియా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎనిమల్ పోల్ అంటారు. ఎనిమల్ పోల్, ఎనిమల్ పోల్ అంటే ఎనిమల్ ప్రొడ్యూస్ చేసే పోల్, ఆ ఏరియాని పోల్ అంటారు. కింది భాగంలో ఏమంటారంటే వెజిటల్ పోల్ అంటారు. వెజిటల్ పోల్ అంటే వెజిటేషన్ ఇచ్చేది, అంటే ఎనర్జీని ఇచ్చే ఏరియా కాబట్టి దాన్ని వెజిటల్ పోల్ అంటారు. ఇక్కడ టీలో లేస్తాలి ఎగ్స్ లో వెజిటల్ పోల్లో ఎక్కువగా యోక్ ఉంటుంది, ఎనిమల్ పోల్లో ఎనిమల్ గ్రోత్ జరిగే సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది దీనికి సంబంధించింది. తర్వాత సెంట్రో లేస్తాలి ఎగ్స్. సెంట్రో లేస్తాలి ఎగ్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్ ఉంది అనుకుంటే ఆ ఎగ్ లోపల ఏం జరుగుతుందంటే యోక్ అనేది సెంట్రల్ లో ఉంటుంది. ఎగ్ లోపల యోక్ అనేది సెంట్రల్ గా ఉంటుంది. సెంట్రల్ గా ఉంటుంది, సెంట్రల్ చుట్టూ ఏముంటుంది అంటే ఈ ఊ సిస్ట్ లేదంటే ఊ ప్లాజమ్ అనేది ఉంటుంది. దీని చుట్టూ ఒక లేయర్ లాగా ఏమి ఏర్పడుతుంది అంటే ఆర్గానిజం ని ప్రొడ్యూస్ చేసే సెల్స్ అనేవి ఏర్పడతాయి. ఈ విధంగా ఒక లేయర్గా సెల్స్ అనేటివి ఏర్పడతాయి. లోపల ఉన్న యోక్ని ఈ సెల్స్ అనేటివి తీసుకుంటూ ఉంటాయి. ఈ యొక్క యోక్ అయిపోయేసరికి ఏం జరుగుతుందంటే ఈ సెల్స్ అనేది గ్రోత్ అనేది జరిగేసేసి మొత్తం ఆక్యుపెన్స్ అనేది జరుగుతుంది. అంటే గ్రోత్, బేబీ గ్రోత్ అనేది జరుగుతున్నప్పుడు ఈ యోక్ అనేది తగ్గుతుంది. యోక్ తగ్గుతున్నప్పుడు ఈ అనే సెల్స్ అనేటివి లోపలికి వచ్చేస్తాయి. లోపలికి వచ్చేసి ఫైనల్గా ఫీటస్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇది సెంట్రోల్ వేస్తాం. ఇలాంటి ఎగ్స్ ఎక్కడ చూస్తామంటే ఇన్సెక్ట్స్ లో చూస్తాం, ఇన్సెక్ట్స్ లో అబ్జర్వ్ చేస్తాం. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్స్, రెండు రకాల క్లాసిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. బేస్డ్ ఆన్ ది యోక్ అమౌంట్, బేస్డ్ ఆన్ ది ప్లేస్ ఆఫ్ యోక్ ప్రెసెన్స్. ఈ రెండు గుర్తుపెట్టుకునేసి ఈ విధంగా క్లాసిఫికేషన్ చేస్తే ఈ మూడు అవి మూడు ఆరు. ఇది మోస్ట్ ప్రాబబ్లీ చాలా సార్లు అడిగిన క్వశ్చన్, 5 మార్క్స్ చాలాసార్లు అడిగినాడు. రేర్ కండిషన్లో 10 మార్క్స్ కూడా అడిగినాడు. ఇచ్చే క్వశ్చన్ బేస్ చేసుకొని మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుంటూ పోతూ ఉండాలి. ఓకే, ఇది క్లియర్. ఐ హోప్ ఇది క్లియర్గా ఉందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి HSR బై ఇన్ఫో. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.